తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన కథలు అందించిన సినీ రచయిత బీవీఎస్ రవికి ఎంతో మంచి పేరుంది. అందరూ నటీ నటులతో బీవీఎస్ రవి చాలా అనుకువగా ఉంటారని ఇండస్ట్రీ టాప్. ఇండస్ట్రీలో ఆయనను మచ్చ రవి అని ముద్దుగా పిలుస్తారు. బీవీఎస్ రవి అందించిన కథలతో పలు చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. పెద్ద సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన బీవీఎస్ రవి, పోసాని కృష్ణమురళి గారు దగ్గర ఎన్నో నేర్చుకున్నాను, ఆయన నాకు గురువు, రోజు ఉదయాన్నే ఆయనకు దండం పెట్టుకుని ఏ పైనైనా మొదలు పెడతాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క లెసన్ నేర్చుకున్నారట బీవీఎస్ రవి గారు. దర్శకుల్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసిన వారు రాఘవేందర్ రావు ఆర్జీబీ గారట, పూరి జగన్నాథ్ గారి దగ్గర ఆయన చాలా నేర్చుకున్నారట, లైఫ్ ని హ్యాండిల్ చేయడం నేర్చుకున్నారట. పూరి గారు చాలా మెచ్యూర్డ్ పర్సన్ అని బీవీఎస్ రవి గారు వెల్లడించారు. ఒక కథ ఉంది, నాకు ఒక సినిమా ఛాన్స్ ఇప్పించండి డైరెక్టర్గా అని అడిగినప్పుడు, అప్పుడు ఆయన రవితేజతో సినిమా చేస్తున్నప్పుడు వెంటనే రవితేజ ఫోన్ చేసి ఒక సినిమాకి డైరెక్షన్గా ఛాన్స్ ఇప్పించారు. నా సినిమా ఫ్లాప్ అయినా రైటర్గా నా దగ్గర వర్క్ చేయని అన్నారు పూరి గారు. పార్టీలు పగలు చేసుకుంటే తాగుబోతు అంటారు, రాత్రిపూట అయితే పార్టీ అని అంటారని, నా తప్పు లేకుండానే 2 సార్లు నేను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కున్నాను, ఇప్పుడు నేను అన్నీ మానేశాను, నా ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నేను చాలా ఓపెన్ హార్ట్ పర్సన్ని, నా మనసులో ఏముందో అదే మాట్లాడతానంటూ తన జీవితంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన వెల్లడించారు రవి గారు. ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి నేను మెగాస్టార్ చిరంజీవి అభిమానినని, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయనకు బాగా దగ్గరయ్యానని అన్నారు. ఆయన సినిమాలన్నా పాటలన్నా ఎంతో అభిమానం. మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిసి ఎంతో సంతోషించారట. ఆయనకు ఒక మంచి కథ వినిపించాలని ఎంతో ఉత్సాహపడ్డారట. ఆ విధంగా 7.5 పాటు కష్టపడి చిరంజీవి గారి 150 సినిమా కోసం ఒక కథను సిద్ధం చేశారట. చిరంజీవి గారికి 99% కథ నచ్చేసింది, 1% దగ్గర కథ ఆగిపోయింది. కానీ నాకేమాత్రం బాధ అనిపించలేదు, మొత్తానికి నా అభిమాన హీరోకి కథ చెప్పాను, నచ్చడం నచ్చకపోవడం నా అదృష్టం అనుకుని అక్కడే ఏడ్చాను అని చెప్పుకొచ్చారు. సో బీవీఎస్ రవి గారు కూడా ఆ సమయంలో ఏడవడం చాలా బాధ అనిపించింది అని చిరంజీవి గారు అన్నారు.